క్రీడలతో స్నేహ సంబంధాలు పెంపొందించుకోవాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలో బీఎస్సీసీ ఆధ్వర్యంలో ప్రీమియర్ లీగ్ పోటీలను నిర్వహించగా క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే రవిశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని చెప్పారు. చదువులతో పాటు క్రీడల్లో రాణించాలని, అప్పుడే మానసిక ప్రశాంతతతో పాటు దేహదారుఢ్యం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, సర్పంచ్ గుంటి లత శ్రీశంకర్, ఏఎంసీ చైర్మన్ కవ్వంపల్లి లక్ష్మి, టీఆర్ఎస్ నాయకులు కద్రపాక కొండయ్య, అమిత్ కుమార్, కోరం సింగిల్ విండో చైర్మన్ తీపిరెడ్డి కిషన్ రెడ్డి, బూరుగుపల్లి సర్పంచ్ అధికం లచ్చయ్య మండల నాయకులు ఉన్నారు. చాలా వాసం కూడా కనీసము పొద్దున లేచి వాళ్ళ దూరంగా ఉండి మెయిన్ ఏంటంటే ఆ ఫేస్బుక్లు వాట్సాప్లకు దూరం ఉండాలని నా తరపున మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక పాజిటివ్నెస్ అన్న డెవలప్ అవుతారు. ఒక పాజిటివ్గా మనిషి ఉందంటే దేనన్నా సాధించవచ్చు. సో మనకు నిన్న మన ఒక ఉదాహరణ, పోయిన సంవత్సరం కరెక్ట్ ఈ జనవరి మాసంలో ఫస్ట్ కోవిడ్ కేసు మన బయటపడ్డది. కేసు నడుచుకొని పొలాలకు వెళ్ళడం కూడా అది కూడా ఒక ఫిజికల్ ఎక్సర్సైజే. సో దీని ద్వారా డెఫినెట్లీ ఇది ఒక వన్ పాజిటివ్నెస్. ఇది స్టడీ కూడా జరుగుతుంది. ఎందుకు మన మండలంలో ఇంత క్రీడా స్ఫూర్తి ఉందంటే ఒక రకంగా ఇంత ఊహించలేదు. మరి చాలా ఆశ్చర్యానికి గురయ్యే పరిస్థితి ఉంది ఇక్కడ. మరి యువకులను చూస్తున్నట్టంటే ఆనందం, ఆశ్చర్యం, ఆనందం కూడా ఉన్నది. ముఖ్య స్ఫూర్తిని కూడా నిలబెట్టాలని ఈ యొక్క ఆర్గనైజర్స్, ఈ నాలుగు టీంల యొక్క వాలంటీర్స్, వారి ఆర్గనైజర్స్ వారికి కూడా అభినందనలు తెలుపుతూ, మరియు ఈ యొక్క బీపీఎల్ నిర్వహిస్తున్నటువంటి వారు కూడా శుభాభినందనలు తెలుపుతూ జై హింద్, జై తెలంగాణ. సైన్స్ ఉన్నది. మన ఇంటి మొదట పసుపు కానీ, మనం వాడేటువంటి మన ముగ్గు కానీ, ఇవన్నీ కూడా మన కల్చర్, మన సాంప్రదాయంలో సైన్స్ ఉంది కనుకనే ఇవన్నీ జరుగుతున్నాయి. మనం లైవ్లీ ఫుడ్ తింటప్పుడు ఒకవేళ మనం మాంసాహారం తిన్నా, చికెన్ తిన్నా, అదేవిధంగా మాంసాహారం తిన్నా ఇస్తున్నటువంటి వాళ్ళకి తప్పకుండా ఈ లోన్లు కూడా మంజూరైతాయి అని చెప్పి తెలియజేస్తూ, చాలా మంచి క్రీడా పోటీలు లీగ్ ఏర్పాటు చేశారు. ఇది ఒక విజయవంతంగా ఇట్లే కంటిన్యూషన్ కావాలి. ఇది ఒక్క క్రీడనే కాదు, మనం ఇలా వాలీబాల్ ఆడేటోళ్ళు ఉన్నారు, కబడ్డీ ఆడేటోళ్ళు ఉన్నారు, ఇతర క్రీడల వైపు కూడా మనం వెళ్తే మంచిదని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశాన్ని కలిగించినటువంటి మరి ఈ యొక్క బీపీఎల్ అంటే బోయినపల్లి ప్రీమియర్ లీగ్ టీం సభ్యులందరికీ అభినందనలు, కృతజ్ఞతలు.